ఉత్తరాఖండ్ కు మళ్ళీ వరాలు కురిపించారు ప్రధాని మోదీ. దాదాపు 18000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రం సమస్యల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఉత్తరాఖండ్ పై ప్రధాని స్పెషల్ ఫోకస్ పెట్టారు. మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్న టార్గెట్ తో 15 రోజుల వ్యవధిలోనే రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించిన మోదీ మరో 18000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గతంలో కేంద్రం, ఉత్తరాఖండ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందడుగు వేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్ర ప్రగతి కోసం వారెప్పుడూ పనిచేయలేదని విమర్శించారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్ పర్యటన మోదీ హల్ద్వానీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎయిమ్స్ ఋషికేశ్ కే సటలైట్ కేంద్ర జగజీవన్ రామ్ సర్కారీ మెడికల్ కాలేజ్ కి ఆధారశిలా. బీజేపీ సర్కార్ కు ముందు అధికారంలో ఉన్నవారు ప్రాజెక్ట్ ను జాప్యం చేయడం పాపం కాదా, మీరు వారి పాపాన్ని మర్చిపోతారా అని రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి ఎజెండాగా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నట్లు మోదీ తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులు హల్ద్వానీ ప్రజలకు మెరుగైన అనుసంధానత, ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు.